Nagar Palaka Samastalo, outsourcing Lopanchese, Karmiklanu, regularized Chesi, Udyoga Badrata Kalpin Chalani, Chittur Municipality, outsourcing Udyoglu Prabhutvan demand Chesaru, Chittur Zilla Collector Karyalayam Vadda, AITUC Advaryamlo, Municipal Udyoglu Dharna Nirvahincharu. Chittur Jillam Municipal Nagar Palaka Samastalo Panichese Parshuddhi Karmiklanu Engineering Taitar Vibhagalo Outsourcing Dwara Panichese Varni Regularize Cheyalani Demand Chesaru Adhevidhanga Prabhutvam Andinche Sankshema Padakalanu Tamaku Vartimpu Chesi Samana Paniki Samana Vetanam Ivvalani Koraru 60 Samvatsaralu Paipadina Vari Kutumbamlo Okariki Udyogam Ivvalani Nirasana Teliparu Ee 20 Samvatsaralaga Maa Batukulu Maradam Ledu Prashna 10000 Rupayalu Jeetalatone Pani Chestunnamu 12000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు ఆ 12000 కూడా ఇప్పుడు సాల్వడం లేదు మా బతుకు మారాలని నేను ఇక్కడ ధర్నాకు వచ్చాను మా సమస్యలు ఏమంటే ఆఫ్కోర్స్ విధానాన్ని పెట్టిన తర్వాత మాకు అన్ని గవర్నమెంట్ పథకాలు రద్దయిపోయినాయి ఆఫ్కోర్స్ విధానాన్ని నిర్మూలించి మమ్మల్ని విముక్తి చేయాలని చెప్పని గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి చెప్పి గవర్నమెంట్ వారికి తెలుపుతున్నాను అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులు పరిమితి చేయడం ఒకటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెండు మా కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ మిగిలిన ఇంకేమన్నా ఉంటే సమకూర్చాలని చేసి ఇవ్వాలనేసి కలెక్టర్ ద్వారా సీఎం గారు విన్నపిస్తుంది ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో మా వ్యక్తుల ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్నాం మేము బయట వచ్చినప్పుడు మా పిల్లలు మా భార్య మా పిల్లలను కూడా పట్టించుకోకుండా మేము ప్రజల కోసమే సేవ చేస్తున్నాము ఎందుకనగా కరోనా టైంలో మున్సిపాలిటీ వర్కర్ లేకపోతే ప్రజలు ఎక్కడ ఉండరు వాళ్ళ భాగోగుల కోసమే మేము అన్ని కష్టపడతాం అందువల్ల సీఎం గారు దయవుంచి మమ్మల్ని పరిమిట్ చేయవలసిందిగా ఆశా వర్కర్లకి పార్టీ వాళ్ళకి అందరికీ కల్పించారు మేము అన్ని విభాగాల్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాము కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు తగ న్యాయం చేయాలని కలెక్టర్ ద్వారా సీఎం గారికి విన్నవించుకుంటా ఉన్నాము మమ్మల్ని గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని సమాన పని సమాన వేతనం వర్తింపజేయాలి కాంట్రాక్ట్ వర్కర్లకు టైం స్కేల్ వర్తింపజేసినారు కాబట్టి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కూడా టైం స్కేల్ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎందుకంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో మమ్మల్ని విలీనం చేసినారు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వర్తింపజేయలేదు ఈ మధ్యనే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో మున్సిపల్ వర్కర్స్ సమస్యలు ఎటువంటివి పొందుపరచలేదు కాబట్టి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది